డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆఫ్రికన్ లేడీ గ్యాంగ్ పట్టుబడింది. డిఆర్ఐ తనిఖీలో భారీ స్మగ్లింగ్ ను అధికారులు అడ్డుకున్నారు. 78 కోట్ల విలువ చేసే హెరాయిన్ సిటీకి తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లకు చెక్ పెట్టారు. ఈస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చిన లేడీ ప్యాసింజర్లు ప్లాన్ ప్రకారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ టీమ్ భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ కు చెక్ పెట్టింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని 78 కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుంది. జింబాబ్వేకు చెందిన ఇద్దరు మహిళా ప్యాసింజర్లు దోహా నుంచి హసన్బర్గ్ మీదుగా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఇవాళ బ్యాగేజ్ మిస్ అయిందంటూ ఎయిర్పోర్ట్ బ్యాగేజ్ సెక్షన్ కు సమాచారం ఇచ్చారు. తెల్లవారుజామున లగేజ్ కోసం వచ్చిన ఇద్దరు మహిళలను అనుమానించిన డిఆర్ఐ అధికారులు వారిని ప్రశ్నించారు. పొంతన లేని వివరాలు చెప్పడంతో లగేజ్ బాక్స్ ఓపెన్ చేశారు. దీంతో డ్రగ్స్ స్మగ్లింగ్ దందా బయటపడింది. బ్యాగ్ తెరిచి చూసిన డిఆర్ఐ అధికారులు అందులో వైర్ల బండిల్ గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన మహిళల బ్యాగ్ లో వైర్ బండిల్ ఉండడంతో అనుమానంతో పూర్తిగా విప్పి చూశారు. దీంతో భారీగా పౌడర్ ప్యాకెట్లు కనిపించాయి. రికవరీ అయిన పౌడర్ అంతా హెరాయిన్ గా గుర్తించారు అధికారులు. ఎవరికీ అనుమానం రాకుండా పక్కా స్కెచ్ తోనే బ్యాగ్ మిస్సింగ్ పేరుతో మరుసటి రోజు ఎయిర్పోర్ట్ కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 12 కిలోల హెరాయిన్ విలువ మార్కెట్ లో 78 కోట్ల వరకు ఉంటుందని డిఆర్ఐ అధికారులు చెబుతున్నారు. అరెస్ట్ అయిన ఇద్దరు ప్రయాణికులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడిన మహిళలతో ఇతర గ్యాంగ్లకు ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు.